తాజా 30 వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా మనమంతా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకి ఎత్తపోతు చేశారు. ఇప్పటి వరకు చూసి చూడనట్టు వదిలేశా, కానీ ఇక మీద కఠినంగా ఉంటాను. నేతలు వింటే వ్యక్తిగతంగా చెప్తా, వినకపోతే ప్రజల్లోనే చెప్తా అంటూ చంద్రబాబు హెచ్చరించారు. రీసెంట్గా అమరావతిలో జరిగినటువంటి సమన్వయ కమిటీ భేటీలో టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నేతలు చాలా జాగ్రత్తగా పనిచేయాలి అంటూ వారికి సూచించారు. ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది, నాకేమీ తెలియదు లేని భావన మీరు వదిలేయండి. ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉంటాను. సాధికారిక మిత్రులతో, రైతు మిత్రులతో, విద్యార్థులతో సభ పెట్టండి. కార్యకర్తలతో ఎక్కువగా మమేకమయ్యండి, ప్రయత్నించండి. 4 నెలల వ్యవధిలో గ్రామదర్శన పేరుతో గ్రామాల్లో తిరగాలి అని బాబు సూచించారు. ప్రభుత్వం చేసిన పనులని విస్తృతంగా ఉండాలి. ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రచారంతో ముందుకు సాగాలి. పూర్తి స్థాయిలో రాజకీయాలు కొనసాగాలంటే అన్నిటిపైన అవగాహన పెంచుకొని ముఖ్యంగా సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకోవాలి. ఎన్నికల్లో గెలవాలంటే నేతలందరూ కష్టపడాలి. ఈసారి గెలుపు చాలా ముఖ్యం. ఎన్నికల వరకు ధర్మ పోరాట సభలు కొనసాగిద్దాం. అలాగే ఈ నెల ఆఖరిలో ఢిల్లీలో ఎంపీతో సభ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళండి అంటూ బాబు వారికి సూచించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.